హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాసే. అండ్ అలాగే మనం హిందీ వర్ణమాల జస్ట్ లేఖన్ విధి ఎలా రాయాలనేది నేర్చుకుందాము. ఏం లేదండి, ఫస్ట్ నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నా పేరు సుమలత, నాది డబుల్ బీజీ అయిపోయింది అండ్ ఆల్సో హిందీ పండిట్ ట్రైనింగ్ అయిపోయింది. ఈ రోజు ఒకసారికి స్టార్ట్ చేస్తున్నా, హిందీ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పిన వీడియోసే, బట్ చాలా మందికి అనిపించేలాగా చేయండి అలా అడుగుతున్నారు. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి అంటున్నారు. నేను కొన్ని 20 డేస్ ప్రోగ్రామ్స్ అని ఇలాగా చెప్పున్నాను. అవి కూడా మీరు ప్లేలిస్ట్ లో చెక్ చేసుకుంటే చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఈరోజు వచ్చరికి టాపిక్ ఏంటి అంటే స్టార్టింగ్, అసలు హిందీ వర్ణమాల అంటే ఏంటి. వర్ణమాల అంటే ఏంటి? ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు, వీటన్నిటిని ఆల్ఫాబెట్స్ అంటారు. తెలుగులో అచ్చులు హల్లులు ఇలా అన్ని అనమాట వర్ణమాల అంటారు. తెలుగులో కూడా వర్ణమాల అంటారు. హిందీలో వర్ణమాల అంటే ఎక్కడైనా సరే అచ్చులు హల్లులు, కాన్సోనెంట్స్, ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. ఇక్కడ బాగ్ వన్ అంటే స్వర్, బాగ్ టూ అంటే వ్యంజన్. ఇక్కడికి వస్తే టాపిక్ ఏంటి మనము? హిందీ వర్ణమాల స్వర్. ఫస్ట్ టాపిక్ స్వర్ తీసుకున్నాం అంటే బాగ్ వన్ ఇది. ఇది వచ్చరికి ఫస్ట్. సెకండ్ వచ్చరికి ఏంటి? వ్యంజన్. ఈ రోజు స్వర్ని మనము వ్యంజన లేఖన్ విధి అంటే రైటింగ్ మెథడ్ చూద్దాం అనమాట. ఎలా రాయాలి, ఎలా రాయాలి అంటే అందరికీ తెలుస్తుంది, తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడే స్టార్ట్ అయ్యి హిందీ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా హార్డ్గా ఉంటుంది. ఈ ఎలా రాయాలి అంటే సింపుల్గా మనం కర్వ్ లైన్స్ అని ఇలాగా మనం ఇంగ్లీష్ కూడా స్ట్రోక్స్ చెప్పుకొని ఆల్ఫాబెట్స్ నేర్పిస్తున్నారు ఇప్పుడు పిల్లలకి. అదే టైప్లో హిందీ కూడా స్ట్రోక్స్ నేర్చుకుంటూ మనము ఈ వర్ణమాల అనేది రాసుకుంటే ఈ లెటర్స్ వస్తే తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ అన్నీ వస్తాయి. ముందు మనం ఏం రాయాలన్నా అక్షరాలు రావాలి. ఈ అక్షరాలు రావాలి అంటే ఎలాగా? ఫస్ట్ ఈ ఆ నుంచి అహా వరకు ఉండే వాటిని ఓవెల్స్ అంటారు, దీన్నే స్వర్ అని అంటారు. ఇక్కడ ఫస్ట్ పార్ట్ వన్ ఏంది? ఆ అంటే ఏంటి? ఫస్ట్ ఇలా రాసుకోవాలి, జస్ట్ హాఫ్ సర్కిల్ కొంచెం ఇలా పైన కర్వ్ లాగా రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఇలా అని కొద్దిగా ఇలా చిన్న గీత. ఇంకా కరెక్ట్ గా మీకు నెంబర్స్ కనుక వచ్చుంటే 3 ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఇలా చిన్న గీత. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలా మనం ఇచ్చి గీత ఇచ్చి ఇలా స్ట్రైట్ లైన్ ఇవ్వాలి. ఈ పైన గీత లెటర్ కి కామన్ గా ఇవ్వాలి. ఇది ఆ వచ్చేసింది అంటే దీనికి రిలేటెడ్ గా మనకి చాలా లెటర్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి? ఆ ఈ ఆల్రెడీ మనకి ఆ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ లెటర్ ఏంటి? ఆ అంటే ఇలా సేమ్ ఇలాగే రాసేసి ఇంకొక ఎక్స్ట్రా గీత, నిలువు గీత యాడ్ చేసుకోవాలి. ఇది ఆ. నెక్స్ట్ వచ్చరికి ఆ తర్వాత ఏంది? ఈకి వచ్చరికి ఫస్ట్ చిన్న గీత ఇలా క్రాస్ లైన్ లాగా, లేదా దీన్ని ఇలా అనుకొని లెఫ్ట్ సైడ్ హాఫ్ సర్కిల్ ఇస్తా అనమాట. నెక్స్ట్ అలాగే ఈ హాఫ్ సర్కిల్ ఇచ్చాక రైట్ సైడ్ ఒక హాఫ్ సర్కిల్ చూసారా. ఇంగ్లీష్ లెటర్స్ లో ఎస్ పైన గీత ఇచ్చి కింద ఎస్ రాస్తా అనమాట. ఇలా రాసిన తర్వాత ఒక మెలిక జస్ట్ ఇలా అంటాం. ఇది ఇది ఫస్ట్ ఈ వస్తే మనకు వచ్చేది నెక్స్ట్ వచ్చేసరికి ఏమైంది? సెకండ్ ఈ ఏమైంది? ఆటోమేటిక్ గా ఈ అంతా రాసేసాము, పైన వచ్చేసరికి గీతకి ఒక హాఫ్ సర్కిల్ ఇలా పెడతాం అనమాట. ఈ ఇప్పుడు మనకి నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చరికి ఊ ఏం లేదు, మనకి థర్డ్ లెటర్ 3 నెంబర్ 3 ఉంది కదా, అదే ఊ. ఆ లెటర్ వచ్చేస్తే మనకి చాలా రిలేటెడ్ గా వస్తాయి. ఊ దీనిపైన గీత ఊ. నెక్స్ట్ ఊ కూడా సేమ్ యాస్టిజ్ ఊ రాసి ఇలా జస్ట్ ఒక వంపుని ఇలా ఈ పొట్ట మధ్యలో నుంచి ఇస్తాం అనమాట. ఊ నెక్స్ట్ వన్ రూ. ఈ రూ లెటర్ కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది, కానీ మనం చాలా ఈజీగా రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చరికి ఇలా విని ఇలా క్రాస్ గా రాసుకుంటాం అనమాట. వి నెక్స్ట్ దీన్ని ఇలా రాసి ఒక గీత. నెక్స్ట్ లెటర్ రైటింగ్ లోకి వచ్చరికి ఇలా మెల్లిగా ఎస్ అంటే మీకు ఆల్ఫాబెట్స్ లో సెకండ్ అచ్చులు, రెండో అచ్చులు అంటారు కదా, రెండో ఆల్ఫాబెట్స్ ఇలా ఎస్ మెల్లిగా ఎస్ రాస్తాం కదా, ఇలాగ రాసి ఇది థర్డ్ పొజిషన్. నెక్స్ట్ పొజిషన్ ఏంటి? ఇలా రాసిన తర్వాత ఎస్
ఈకి ఏ అయితే వంపు ఎలా ఇచ్చామో యాజ్ ఇట్ ఈస్ అలా ఇస్తాం. ఇది రు సపోజ్ ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలా రాస్తాము. మనం కరెక్ట్ గా రాయాలి అంటే ఇలా మెలక పెట్టి ఇలా రాసి రూ ఈ సర్కిల్ ని ఇలా తీయాలి. ఇక్కడ జస్ట్ మీ చేత అయితే ఇలా వేసుకోవడం లేదు అంటే దీన్ని ఇలా వదిలేసి డైరెక్ట్ గా ఎస్ మెలక ఎస్ రాసుకొని ఇలా రూ అయిపోయింది. రు రూ మన తెలుగులో అయితే రూ రూ అని రెండు లెటర్స్ వస్తాయి, హిందీలో వచ్చేసరికి రూ అంతే. నెక్స్ట్ ఏ, ఏకి వచ్చేసరికి ఫస్ట్ స్ట్రైట్ లైన్, తర్వాత ఇదే స్ట్రైట్ లైన్ రాసి ఇలా క్రాస్ లైన్ ఒకటి కింద దీనికి ఇలా గీత రాస్తాం. ఇలా ఇంకొక లెఫ్ట్ స్లోప్ స్లోప్ అంటాం దీన్ని, లెఫ్ట్ క్రాస్ లైన్ అన్నమాట. లెఫ్ట్ క్రాస్ లైన్ రాసి దీని కింద జస్ట్ ఇలా పంపిస్తాం. ఇది ఫైనల్ పొజిషన్ ఏ. ఇప్పుడు ఏ రాసిన తర్వాత ఐ చాలా ఈజీ. ఐ ఐ వచ్చేసరికి చూడండి యాస్టిజీలాగా రాసి ఐ. నెక్స్ట్ ఓ, ఓ చాలా ఈజీ, మనం ఆల్రెడీ ఆ నేర్చుకున్నాం కదా, ఆ వచ్చేసింది కదా ఓ. ఓ ఇలాగే రాసి సేమ్ ఆ రాస్తాం, కానీ పక్కన ఇంకో గీత, రెండు ఆ రాసాయి కదా, రెండు ఆ రాసి ఇది ఒక్క గీత పైకిస్తాం. ఇది ఓ. నెక్స్ట్ ఔ, ఔకి వచ్చేసరికి ఆ రాసాం కదా, ఇక్కడ ఒక్క గీత ఇస్తే ఇక్కడ రెండు గీతలు ఇస్తాం ఔ. నెక్స్ట్ అమ్, ఆ ఫస్ట్ ఆ రాస్తాం, ఇక్కడ పైన వచ్చరికి ఒక చిన్న చుక్క పెడతాం అమ్. సెకండ్ ఆ రాసి పక్కన రెండు సున్నాలు పెడతాం అహర్ అహా అంటే ఇది విసర్గ అంటారు. ఇప్పుడు ఆ నుంచి అహా వరకు మనకి ఈజీగా వచ్చేసింది. మీ గట్టిగా ఒక ఆ ఆ నేర్చుకుంటే చాలా లెటర్స్ వచ్చేసినాయి. ఆ నేర్చుకుంటే ఓ రిలేటెడ్ గా ఉంది, ఓ ఔ అమ్ అహా దాదాపు సిక్స్ లెటర్స్ మీకు రిలేటెడ్ గా ఉన్నాయి, చూసారు కదా. అలా ఒక్క కొంచెం కష్టపడితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ మొత్తం కలిపి ఆ నుంచి అహా వరకు రాసేద్దాము. ఇప్పుడు ఆ నేర్చుకుందాం, మొత్తం వరుసగా రాసేద్దాం. ఆ ఆ ఈ ఈ ఉ నెక్స్ట్ రూ ఏ ఐ ఓ ఔ అమ్ అహా ఈ విధంగా మనం స్వర్ణమాల ఎలా లేఖన్ విధి అంటే రాయడం ఎలా అనేది నేర్చుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసరికి అలాగే వ్యంజన్ కూడా నేర్చుకుందాము. ఈ దీనికి సంబంధించిన మాత్రాలు అంటే గుర్తులు, మళ్ళీ అలాగే వ్యంజనికి సంబంధించిన మాత్రాలు, సంయుక్తాక్షరి ఇలా అన్ని నేర్చుకుందాం వరుసగా. ఈరోజు చూసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.